జరుగుతున్నాయి? అంటే ఒకటి మీరు వరంగల్ నగరం పట అప్పుడు నాలాల మీద కట్టారు ఇల్లు, నాలా దగ్గర కట్టారు, చెరుశికోల కట్టారు. అంటే మేము వాళ్ళకు వాటర్ ఇబ్బంది లేకుండా చేశాం, కానీ ఎంత చేసినా కూడా ఆడ ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళని తీసేయాలంటే పేదవాళ్ళు, మళ్ళా ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఇయ్యలేవు. అందుకని ఆ పేదవాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో అయితే 3 రోజులు 4 రోజులు నీళ్లు ఉండేది పోయిన సంవత్సరం. ఆ కేటీఆర్ కృషి వల్ల కొంత నాలాలు రిపేర్ చేయటం, చెరుశికంలో కూడా నీళ్లు నిల్వలు లేకుండా చేయటం, ఇవన్నీ చేయటం వల్ల 1 గంట 2 గంటలు ఇబ్బంది అవుతున్నది. వాళ్ళ పునరావాస కేంద్రాలు పెట్టి పోయినాలు పెడితే కూడా గతంలో 3 రోజులు ఉండేది పోయిన సంవత్సరం. ఇప్పుడు 1 గంటలోపట్టే నీళ్లు ఖాళీ అయితేనే పోతున్నారు, మళ్ళొచ్చి ఉండటం జరుగుతున్నది. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద పడ్డ వర్షాలు ఇప్పుడు మళ్ళీ పడుతున్నాయి. రోడ్లు కూడా కొంత డ్యామేజ్ అవుతున్నాయి. చెరువులు ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే చెరువుల పరిస్థితి ఎట్టుకున్నంటే మిషన్ కాకతీయ ఆ రోజు హరీశ్రావు గారు, కేసీఆర్ గారు కృషి వల్ల చెరువులన్నీ బాగుపడ్డాయి. గతంలో చిన్న వర్షాన్ని కూడా చెరువులు దిగిపోయే పరిస్థితి ఉండే, ఇప్పుడు అసలు లేకుండా కట్టుదిట్టం ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మోరంచపల్లి దగ్గర ఇప్పుడు భూపాల్పల్లి జిల్లాలో ఘోరమైన పరిస్థితి. ఊరంతా మునిగిపోయింది, పెద్ద ఊరు అది. మొత్తం చెట్ల మీద, లారీల మీద, ఇండ్ల మీద జనం ఉన్నారు. రాత్రి నుంచి కథ ఇబ్బందిగా ఏర్పడుతున్నాయి. వరంగల్ నుంచి, ములుగు నుంచి కూడా బోట్లు తోలిచ్చాం. మంత్రి గారు, మీరు అంటున్నట్టుగా మోరంచ వారు ఉధృతికి 5 గురు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. కొద్దిమంది చెట్ల పైన, లారీల పైన కూడా ఉన్న దృశ్యాలు. ఎంత మంది అనేది క్లియర్ లేదు, కానీ ఊరంతా మునిగిపోయి ఉన్నది. పాపం చెట్ల మీద, మీరన్నట్టు ఇండ్ల మీద ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. బాధాకరమైన విషయం అనేది ఇక్కడి నుంచి హెలికాప్టర్ కూడా మరి సీఎం గారు దృష్టికి పోయింది. సీఎం గారు కూడా హెలికాప్టర్లు తీసుకోపోమని చెప్పారు. వాతావరణం వల్ల క్లియర్ అయితే లేదు. అది క్లియర్ అయితే హెలికాప్టర్ కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడైతే బోట్లను అక్కడ చేరటం జరిగింది. బోట్ల ద్వారా జనాలను బయటకు తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేయటం కూడా జరుగుతున్నది. అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ప్రభుత్వం అన్ని తీర్ల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మంత్రి గారు, మీకు తెలియదు కాదు ఆ ప్రాంతం గతంలో కూడా కొంచెం ఇలాగే వరదలతో మునిగిపోయిన పరిస్థితి, కానీ ముందస్తు చర్యలు కొంచెం ఆలస్యం అయ్యాయి. అంటే మీరు లాస్ట్ టైం కూడా మీరు కష్టపడి అక్కడ పనిచేసినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసినప్పటికీ అధికారులు కొద్దిగా అలసత్వం వహించడం వల్ల ఈ విధమైనటువంటి చర్యలు. మోరంచపల్లి ఎప్పుడు కూడా ఇట్లా మునగలేదు, ఫస్ట్ టైం మునిగింది. దాని ఊరు పెద్ద ఊరు, దాన్ని అన్నిటిలో చర్యలు తీసుకోవటం కూడా జరుగుతున్నది. రైట్, థ్యాంక్ యూ మంత్రి గారు.